వీళ్ళైనా భగత్ సింగ్లా, వీళ్ళైనా బాబాసాహెబ్ అంబేద్కర్లా, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మరి చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు ఏమన్నా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏంటి మరి ఇన్స్పైర్ అవ్వడానికి? పట్టుమని 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కలేడు అబ్బాయి. అంటే అలా కాదు, ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాళ్ళ సైకిల్ కుర్తా తెలుగుదేశం వాళ్ళది. ఊహించుకోండి, ఓ పని చేద్దామా, లోకేష్ గారిని కోనసీమంత సైకిల్ తిప్పుదామా సరదాగా, రిక్షా వాళ్ళ జిందాబాద్ లాగా సైకిల్ వాళ్ళ జిందాబాద్ అని చెప్పి పాటలు పాడుకుని కోనసీమలు తిరగమని చెప్తాం. ఇట్లాగా వీళ్ళు ఏమి ఇన్స్పిరేషన్ మనకి? చాలా పెద్ద పరిణితి చెందిన వ్యక్తుల్లాగా రాజకీయ వ్యవస్థలో జిఎస్టీ గురించి మాట్లాడతాం, నోట్ల రద్దు గురించి మాట్లాడతాం, సిపిఎస్ రద్దు గురించి మాట్లాడతాం, మన స్మార్ట్ విలేజ్ చెప్పి మన మోరీ స్మార్ట్ విలేజ్ గురించి మాట్లాడదాం, ఆరోగ్య భద్రత గురించి మాట్లాడదాం, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడదాం, అన్నీ మాట్లాడుకుందాం, ఓటు విలువ గురించి మాట్లాడుకుందాం. సరే ముందు అంటే ఓ పని చేద్దాం, మనందరం కలిసి జనసేన సైనికులందరూ కలిసి లోకేష్ గారిని సైకిల్ యాత్రకు పట్టుకెళ్దాం, కోనసీమ అంతా తిప్పుదాం. సైకిల్ వాళ్ళ జిందాబాద్, 2 చక్రాలు గిరగిర తెగితే రిమ్జిమ్ రిమ్జిమ్ కోనసీమ అని చెప్పి తిప్పుదాం. ఏం చేద్దాం, ఎక్కడ తీసుకెళ్దామంటే కోనసీమ తీసుకెళ్ళేటప్పుడు లోకేష్ గారు ఎక్కడ ఆగుతారో చెప్తా. అక్కడ ఒక ఇసుక ర్యాంప్ ఉంటుంది, లోకేష్ ఇసుక ర్యాంప్ అని, అక్కడ ఆగుతారు. ఆగి ఏమంటారు, ఏమో కరెక్ట్గా వచ్చిన ఇసుక కరెక్ట్గా అమ్మకాలు వచ్చారో ఆ కలెక్షన్ చేసుకుని బయలుదేరుతారు. అలాగే డబ్బులు కలెక్ట్ చేసుకుంటే అమ్మాయిలు ఇంత రౌడీల్లో తయారైపోతే ఎలా చెప్పండి. అబ్బాయిలు చేస్తే ఈవ్ టీజింగ్ అంటాం, మరి అమ్మాయిలు చేస్తే యాడమ్ టీజింగ్ అనాలా మనం? అమ్మాయిలు మీ మీద యాడమ్ టీజింగ్ కేసులు పెట్టిస్తాను మీ మీద. అది ఒక చోటకి వెళ్తే మాట్లాడతాను, ఒక నిమిషం మాట్లాడతాను. అది సైకిల్ యాత్ర తీసుకెళ్తే వీళ్ళు సమస్య ఏంటంటే, ఎంతకాలమైంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ నిజంగా ప్రజలతో మమేకమయ్యా? రోడ్ల మీద తిరగటం కాదు యాత్రలు అంటే, వారి బాధలను అర్థం చేసుకున్నావా? ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆవేదన అర్థం చేసుకున్నావా? ఒక ఆడపడుచు ఇళ్ళలోకి వెళ్ళి అమ్మ మీ ఆడబిడ్డని స్కూల్కి పంపిస్తే అక్కడ సరైన బాత్రూమ్స్ లేకపోతే మీ బిడ్డ ఎందుకు చదువు మానేసిందమ్మా అని చెప్పి ఏ రోజన్న ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ అడగగలడా? ఈ మాట మనసు లేదు వాళ్ళకి. ఆడబిడ్డలంటే మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలేనా? మీకు తెలుసా ఆడబిడ్డలకు ఎన్ని కష్టాలు ఉంటాయో? అర్థం చేసుకోగలరా ఏ రోజన్న? అలా వెళ్తే కోనసీమలో లోకేష్ గారిని తిప్పుదాం.
అమ్మాయిలు నన్ను ఇంత అల్లరి చేస్తూ ఉంటే నేను ఏం చేయను చెప్పండి. అబ్బాయిలు అల్లరి పెడుతున్నారంటే ఇది అర్థం చేసుకోగలను. ఆడపడుచులు మీరు కూడా నన్ను ఏడిపిస్తే ఎలా చెప్పండి. ఇది మీకు సబబా సరదా, కానీ మీ ప్రేమ నాకు అర్థమైంది. థ్యాంక్ యూ.